మావ సోలో వర్సెస్ ర్యాంక్ ఆడు మావ. అరే ఓకే మావ, ట్రై చేస్తా. అయినా నీ నేమ్ చూసినప్పుడే అనుకున్నా మావ నువ్వు ఎలాంటి కామెంట్ ఇస్తావని. మావ ఫుల్ మ్యాప్ బోయే కొట్టి ఫుల్ వీడియో పెట్టు మావ. తప్పు నీది కాదు మావ. ఒక రియల్ సబ్స్క్రైబర్ అయితే ఇలాంటి ఛాలెంజ్లు పో, ఒక ట్రూ సబ్స్క్రైబర్ అయితే ఇటువంటి ఛాలెంజ్ చేస్తాడు మావ. ప్రతివాడు నిన్ను మింగేవాడే మావ, కనీసం ఎత్తురే. అయినా తప్పు నీది కాదులే మావ, నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది నీకు. సరే మావ ఒక్క గేమ్లో అయినా ప్రో ప్లేయర్లా ఆడు. ఓకే నువ్వు కూడా నా సబ్స్క్రైబరే మావ, నేనైతే ఒప్పుకుంటా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మావ గ్రాండ్ మాస్టర్ వెళ్ళడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పు మావ. సో మీరు అందరూ అనుకోవచ్చు ఈ కామెంట్ నాకు సెట్ అవ్వదని, నాకు కూడా తెలుసు మావ. కాకపోతే ఆ కామెంట్ పక్కన ఎమోజీ పెట్టాడు చూసావా, సో అందుకనే తీసుకొచ్చా. అయినప్పుడు మీరు అందరూ అనుకున్నదే జరగబోతుంది. ఇంతకీ ఏమనుకున్నావు మావ, బోయే కొట్టాలనుకున్నావా లాబీకి వెళ్ళాలనుకున్నావా? నాకు తెలిసి అందరూ బోయే కొట్టాలనుకుంటారు. అరే మావ నాకు ఇసుడు కొట్టుకో అమ్మా, నేను ఇంకా కామెంటరీలో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయామా. నువ్వు రివగొట్టు రివగొట్టు, అది నేను చూసుకున్నా చూసుకోలే. అరే రే రా రివగొట్టు రివగొట్టు. ఓకే మావ, మాకు ఇక్కడ హీలింగ్లు గీలింగ్లు అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మేము ఏం చేస్తామో తెలుసు కదా మావ. ఓకే మావ, నువ్వైతే అక్కడ ఉండు, నువ్వైతే ఇక్కడ స్టార్టింగ్ ఉండు మావ. నేను ఇక్కడ ఉండా, ఎవడన్నా ఎనిమి వస్తే చెప్పండి, ఇటు నుండి ఇటు కిందకి వెళ్ళిపోతా. ఛా, మ్యాప్ ఓపెన్ చేశాను, హ్యాకర్ వచ్చి కొట్టేశాడు. అయినా మీరేం కంగారు పడద్దు మావ, మీ గురించి అక్కడ నేను సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశా. సో ఎలాగైనా కానీ ఈరోజు బోయ్ అయితే కొడతాను. ఈ ఫ్రీఫైర్లో హ్యాకర్నా కొడుకులు ఎక్కువైపోయారు మావ. ఫస్ట్ వచ్చేసి వాళ్ళందరినీ బ్యాన్ చేసేయాలి. ఆ బ్లూజన్ పాని మావ, పాని పాని. ఇప్పుడు వచ్చేసి మేము పీక్లో అయితే ల్యాండ్ అవ్వాలి. మాకు అది వచ్చేసి చాలా లాంగ్లో ఉన్నట్టుంది. అయినా ఏం పర్లేదు మావ, మా నెంబర్ టూ గార్డ్ మీద ఎలాగో మాకు కాన్ఫిడెన్సే. పాని పాని మావ, ఫాస్ట్గా పోనే ఫాస్ట్గా పోనే. సో ఫైనల్లీ ఇక్కడ మేము పీక్ అయితే రీచ్ అయిపోయాం. రే మావ ఎనిమిది సత్తున్నట్టు ఉన్నారో, కొంచెం చూసుకోండి. ఇరుగిరుగో రెండు స్క్వాడ్లు అనుకుంటా. తినమ్మ, ఎక్కడ లేని పిచ్చి పొగ్గలు అందరూ అక్కడ ల్యాండ్ అవుతున్నారు. నడు మావ నడు నడు, ఇక్కడ ఇక్కడ ఇంటి దగ్గరే దిగుదాం మావ. లేకపోతే నేను వెనకపోనా, అంటే టోకెన్స్ కలెక్ట్ చేస్తాం మావా. వద్దా, అయితే ఇక్కడ ఒకడు ఉన్నాడు, రండి మావ రండి రండి. పైన నా దగ్గర ఉన్నాడు మావ, పైన ఉన్నాడు, వచ్చాను మావ. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇటుకిటుగా బా బా బా. ఏమన్నా కొట్టాను మావ, ఫుల్ రెడ్ నెంబర్లు అలా దిగిపోని. ఒకవేళ నీకు స్పెక్టేటర్ గ్లిచ్ వల్ల అది కనిపించకపోవచ్చు, కానీ అంటే ఒకసారి స్పెక్టేటర్లో గ్లిచ్లు అవుతాయి మావ. నేను ఫుల్ రెడ్ నెంబర్లు కొట్టినా కానీ అది బాడీ షాట్ చూపిస్తుంది. కాకపోతే అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కిల్లు కూడా బాడీ షాట్ వస్తుంది మావ. కానీ ఈ రోజుల్లో కాలం ఎలా ఉందంటే మావ, ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళ టీచర్స్కి మేడమ్స్కి ప్రపోజ్ చేసేంత. నేను చదివేటప్పుడు ఇలా ఉండేది కాదు మావ, అది వేరే. అంటే వేరే అంటే వేరే, చెయ్యి వెనక తిప్పి కొట్టడాలు, మనల్ని వెనక తిప్పి కొట్టడాలు అలా ఉండేది. కానీ ఏ మాటగా మాట, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు కూడా అడ్మిషన్ తీసుకోవాలనిపిస్తుంది మామ. అటు పైన ఉన్నాడు చూడు మామ, కొంచెం లిట్ ఉంటాడు అంతే, మొత్తం ఏంటంటే మ్యాక్సిమం మొత్తం దింపేశా. కాకపోతే నేను దింపింది అంతగా తగలేదు అనుకో, ఎటు కిందకి వెళ్ళిపోయా. ఇటుకిటుకో మామ, తడికి దగ్గర నెంబర్ ఫోర్ వెళ్ళకెళ్ళకో, వెళ్ళకెళ్ళకదు నాకైపోయింది. ఆకలి నాకు మా రేపు ఒకటి మావాడు షార్ట్ రేంజ్కి వస్తున్నాడు చూడు, అడుగుడుగు నాకైపోడా. ఇటుకిడుగు రెండు కూడా ఏమో ఇక్కడ ఉన్నాను మామ, మన దగ్గర ఉన్నాడు చూడు. ఓపి ఇటు కూడా నాకైపోడు, కిందకెళ్ళి రవ్వి వేస్తాను మామ. ఇక్కడ మష్రూమ్ అయితే దొరికింది, దీన్ని తీసుకుందాం. అయినా ఒక కీపీ కూడా ఇంపార్టెంటే మామ, ఒక షార్ట్ రేంజ్ ఫైటర్కి. నేను కూడా షార్ట్ రేంజ్ ఫైటర్ కాబట్టి అందుకని తీసుకున్నా. ఓకే పీక్లో దిగిన వాళ్ళందరూ అయిపోయారు, మన దగ్గర వెళ్ళడం మంచి లూట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా కదా అనుకున్నా కానీ ఒక 10 మందిని కొట్టేద్దాం. ఏమో ఏమంటావు? వచ్చాను వచ్చాను, భీమశక్తి వచ్చాను మామ, వచ్చాను వచ్చాను. ఏ మామ ఇక్కడ ఎనిమిషన్ అన్నట్టు కదా. అరే దీనమ్మా అనవసరంగా కమెంట్ అయినట్టును, ఆకనాకడు మా లోపలికి వెళ్ళిపోదాం, మెడికిట్ ఎక్కించుకుందాం. ఏమో మొత్తం లిట్ ఉంచాడు కదా మామ, మొత్తం తినేసాడు. ఓపి ఇక్కడ మెడికిట్ అయితే ఎక్కించుకున్నాం. ఎంత ఎక్కడ ఉన్నాడు మామ, ఎక్కడ ఉన్నాడు చెప్పు, నేను వస్తున్నా 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 అన్నాడు. నాడు నాకైపోయాడు, నెంబర్ తిరిగాడు బాట్ నా. ఓకే నా ఫ్రంట్ అయితే ఉన్నాడు, వీడికి స్కార్ దెబ్బ ఏంటో చూపిస్తామా. వీడు నాకైపోయాడు, వీడైతే పైన మా వస్తున్నా వస్తున్నా ఉండు, వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా మా కిల్ చేసుకుని వచ్చేస్తున్నాడు. సో ఇక్కడ మా టీమేట్ కూడా రవి అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఆ లూట్ అయితే చేసుకుందామా. మళ్ళీ నా కొడుకు వచ్చాడంటే ఆ లూట్ కూడా ఎరిగి దింగుతాడు. ఈ లూట్లో ఏముంది, గ్లోవల్స్ ఉన్నాయి, M14 చిప్ ఉంది. చూసారా మామ ఇడలా వచ్చాడా లూట్ అంటే. చేసుకో చేసుకో మామ, లూట్ చేసుకో, మొత్తం అంతా లూట్ అంతా అందులోనే ఉంది. సో ఇక్కడ భీమశక్తిలో ఎనిమిదితో పాటు లూట్ కూడా క్లియర్ చేస్తాం. ఎవడన్నా రవ్వ తీసుకుని పొరపాటును రావాలి, ఆడికి జీవో నైట్ ఏమో కూడా దొరకదు. అంత కకృతి నా కొడుకులు మా టీమ్మేట్స్. మీరు ప్రో ప్లేయర్లు అని చెప్తున్నాను మామ, మిమ్మల్ని ఎందుకు నెగిటివ్గా చెప్తాను మామ.
మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసారుగా మీ గురించి ఎలా చెప్తానా? ఏమో అమ్మా విడికిడుకో, టవర్లో కూడా ఉన్నాడు చూడు. ఈడైతే చూడు మామ ఎలా కూర్చున్నాడా, కొంచెం మారనరా, అప్డేట్ కనరా. ఆడైతే నాకే పెడు. అరే ఆ నెంబర్ త్రీ గడే అనుకున్నా, ఈ నెంబర్ టూ గడ్డ కూడా చూడు మేము ఎలా పోతున్నాను లూట్ దగ్గరికి. నువ్వు నా కొడుకులు అయినా ఏం పర్లేదు మామ, మన లూట్ మనకి వచ్చేసింది. మొత్తం గ్లోవల్స్ అయితే ఉన్నాయి, ఒక ఏడైతే ఉన్నాయి, ఇంకా టోకెన్స్ అయితే ఉన్నాయి. హ్యాంగర్లో ఉన్నారు మామ, మీరు వెళ్ళండి వెళ్ళండి, వచ్చేస్తాను వచ్చేస్తాను. నాది సెట్టింగ్ మార్చుకుంటాం మామ అంతే. నడవ నడవండి, ఫస్ట్ అయితే వాళ్ళని పంపిద్దాం మామ. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒక నాకైనా కానీ మనం వెనక్కి వెళ్ళిపోదాం, లేదు వాళ్ళిద్దరు నాకు చేశారు అనుకో అప్పుడు వెళ్దాం. రేరే ఈ నా కొడుకులు నేనే రద్దాం అనుకుంటే నన్నే రేశాడు. నెంబర్ త్రీ గడు ఇక్కడ ఎవరు లేరన్నాడు మామ. తీరే ఎక్కడికి వచ్చి వస్తే ఆడలేడు బాడు నా కొడుకు. మామ ఆడు లిట్ లిట్ చూడు, ఒకటి 95 ఒకటి 75 పడింది మామ. వెళ్ళి వెళ్ళిపో వెళ్ళిపో, షార్ట్ రేంజ్కి వెళ్ళిపో, నేను కూడా వచ్చేస్తాను. ఈ లోపల డ్యామేజ్ అయితే ఒకటి తెంగొచ్చు. నాకైపోయాడు. మామ నెంబర్ ఫోర్కి రవ్వచ్చే, రవ్వచ్చు రవ్వచ్చు. ఛే మొత్తం ఈ నెంబర్ త్రీ గడ్ చేశాడు. ఈ నా కొడుకులు ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు మామ, ఎవరు కూడా వదిలిపెట్టట్లే. ఆక నాకు నేను పని అయితే చెప్తాం. మామ నీ ఫ్రెండ్ అని మీద ఉన్నాడు చూడు, వచ్చాడు వచ్చాడు షార్ట్ రేంజ్కి. నాకైపోయాడు, వస్తున్నా వస్తున్నా రవ్వ కొడుతున్నాను. అవును లాంగ్లో కూడా ఉన్నా. దీనమ్మ ఎందుకు వస్తారా నా టీంలోకి, వచ్చి నా పరు మొత్తం తీసి పెడితే ఇంకారు. అంటే నాకన్నా ఆడే కొంచెం ప్రో ప్లేయర్ అనుకోమా, అలాంటప్పుడు నేను అన్ని ఇంకా ఎందుకు పోగొడతాను మావా చెప్పు. ఇంకా ఎక్స్ట్రా తిట్టమంటే తిడతాను కానీ ఆడైతే నాకైపోయాడు. సో రిమైనింగ్ లాస్ట్ టైం అయితే పైన ఉన్నాడు అని మా టీమ్మేట్స్ కొడతారులే మావా. మనం లూట్ అయితే చేసుకుందాం. ఈ లూట్లు ఏముంది, M1 అయితే ఉంది. M1 అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా కాంబినేషన్ అమ్మా. షార్ట్ రేంజ్లో షార్ట్ గన్ను, లాంగ్ రేంజ్లో వుడ్ బ్యాకరు, రెండింటితో దెంగితే వన్ టైపే. ఏమంటామా, ఇక్కడ లూట్ అయితే అయిపోయింది. అరే అరే మా నెంబర్ ఫోర్ టీమ్మేట్ కూడా కిల్ అయిపోయినట్టుంది. మా నెంబర్ త్రీ గడు కూడా అయిపోయాడు. వీళ్ళిద్దరు అయిపోయారు. ఆగనాగనమా, ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ పెట్టేద్దాం. కరెక్ట్గా ఎక్కి వాడితే వచ్చినాడు ఆడే. అరే అరే మా వీడు ఇది వేసాడు రా, ఫ్లాష్ వేసాడు, ఫ్లాష్ కాదు స్మోక్ వేసాడు, స్మోక్ కూడా కాదు రా, ఇదేంటిది ఏదో వేసాడు. చెత్త నా కొడుకు, మొత్తం మూడు మెడికిట్లు ఎక్కించవలసి వచ్చింది మా. ఆగన్నాను మనం ఆ సైడ్ వెళ్ళి పైకి నుండి కొడదాం. మా నువ్వు అక్కడ ఉండు పైకి. అరే అరే ఎవడో నాకైపోడు చూడు, బాడిన కొడుకు నాకైపోడు ల్యాండ్ మ్యాన్కి. ఇప్పుడు మన టీమ్మేట్స్కి అయితే రివ్యూ ఇచ్చేద్దాం. టోకెన్స్ కూడా ఎలానో గట్టిగానే ఉన్నాయి మా, కానీ ఫస్ట్ టైం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఇప్పటి వరకు నేను కిల్ అవ్వకుండా ఉన్నానంటే నాకే నమ్ముద్దు అవ్వట్లే. జోన్కి అయితే వెళ్ళిపోదాం. క్లాక్ టోర్స్. అరే అరే ఇటు ఎవడో ఉన్నాడు రా. అరే షార్ట్ కింద ఆగలేదు, ఇప్పుడే కదా మా అన్నాను కిల్ అవ్వకుండా ఉండాలని. కిల్ చేసి పడితే ఇంక నెంబర్ టూ గడు ఇప్పుడు వచ్చాడు. ఎరా నీకు ఇప్పుడు లైక్ కొట్టాలి మావా. కొడుతున్నా కొడుతున్నామా, లైక్ బటన్ పక్కన ఉంది అదేగా. కొట్టేశా కొట్టేశా. మావా నా దాంట్లో టోకెన్స్ ఉంటాయి, టోకెన్స్ ఉంటాయి చూడు. రవ్వ కొట్టే మావా, రవ్వ కొట్టే మావా. వెనక్కి వెళ్ళిపో జోన్లోకి వెళ్ళిపోయి రవ్వ కొట్టే. వెళ్ళి వెళ్ళిపో. ఈ నెంబర్ త్రీ గడేమో ఆఫ్లైన్, ఇంకా నెంబర్ ఫోర్ అయితే బా వేరే. రే నెంబర్ టూ వెళ్ళు, ఆడ ఆఫ్లైన్ ఆఫ్లైన్ కానీ కొట్టాడు చూడు చూడు. అబ్బా 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 వేరే, నువ్వు వేరే అంతే ప్రో ప్లేయర్ మావ నువ్వు ఎంతైనా. రవ్వకొట్టే రవ్వకొట్టే, ఒకటి నెంబర్ కడికి రవ్వకొట్టే. మావ నాకు ఎందుకో ఈ బింబిసార్ మూవీలో అది చూసావు దర్పణం, అది కూడా నాకు దొరికితే బాగున్నమా. ఎందుకంటే నేను కూడా గత జన్మలో ప్రో ప్లేయరే మావా, ఇప్పుడేదో బాటుకెళ్ళాక ఆడుతున్నాను కానీ, లేకపోతే నేను కూడా ప్రో ప్లేయర్. మీరైతే నమ్మట్లేదు కదా మావా. ఇప్పుడైతే చూడు నా ప్రో గేమ్లో మొత్తం బయటికి తెస్తా. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చేసి ఎలాగో ఎనిమిస్ కూడా ఉన్నారు, ఆడు నన్ను అయితే చూడలేదు కాబట్టి. అరే అరే లిట్లు ఇట్టాడు గ్లోవల్. అరే నా బ్యాక్ సైడ్ ఒకడు, గ్లోవల్ వేస్తాం, ఇలా రివర్స్ తిరిగి అలా అయితే కొట్టేద్దాం. అరే రమ్మా బా, దేనికని నెంబర్ టూ గడే కట్టమా. సో ఇప్పుడు మళ్ళీ మనకి రవ్వ అయితే అయిపోయింది, మనకి రవ్వ అయితే అయిపోయింది కానీ మన లూట్ దగ్గర దిగుతామా, వద్దులేమా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎనిమిస్ ఉన్నారు కదమ్మా, అలాంటప్పుడు నేను ఎంత దిగుతా. మళ్ళీ జోన్ ఒకటి వచ్చేస్తుంది అసలు దగ్గర. కార్తీక దీపం సీరియల్ అయిపోవడం ఎంత ఎక్స్పెక్టేషనా, ఈ ఎన్ఎక్స్టి గడ్ రస్కు పోవడం కూడా అంత ఎక్స్పెక్టేషన్ మా. సో మనం అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపోయాం. పాపం మన నెంబర్ టూ కూడా అయిపోయినట్టు ఉన్నాడు. ఇడికిడుకు మా ఒకడు ఇక్కడ మన బ్యాక్ సైడ్ అయితే ఉన్నాడు, సౌండ్ కూడా వస్తుంది. ఇడికిడుకు ఎక్కడైతే ఉన్నాడో, నువ్వు నా కొడుకు నాకైపోయాడు. సో ఈయన అయితే ఫుల్ కిల్ చేసుకుందాం. ఇంకా నలుగురు అయితే ఉన్నారు మా, మన దగ్గర ఎలాగో రెండు గ్లోవల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ ఒకటి వేద్దాం. ఇంకా రిమైనింగ్ వచ్చేసి అడుగుడుకో, టవర్ మీద అయితే ఒకడు ఉన్నాడు, ఇందా నుండి షూట్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇంకో ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అనుకుంటున్నా. సరే అమ్మ జోన్ కూడా తెలియదు మావా. ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా ఐకి వాడదాం. ఈ నా కొడుకులు నన్నే కొడుతున్నాం. ఈ నీటి కొడతా అయితే వెళ్తాడు. సో ఆడైతే కిల్ చేసుకున్నాడు మావా పైనుండి. సో రిమైనింగ్ వచ్చేసి ఆడు నేను అయితే ఉన్నాను. ఆడు జంప్ అవ్వాలి, పైనుండి దిగాలి, ఎలాగో నేను హెడ్ షాట్ లాగేస్తాను అనుకో. జంప్ ఇచ్చాడు, బా బా బా
158 పడింది మామ 158 అనుకుంటా దీనమ్మ గ్లోవల్ కూడా ఒకటే ఉంది ఆగన ఆగన మామ షార్ట్ రేంజ్కి వెళ్ళిపోదాం ఇంకా ఆడి జోన్లో రావాలి కాబట్టి డ్యామేజ్ డ్యామేజ్ మామ కొంచెం లిట్టు కొంచెం ఇలాగెళ్ళి ఇంకొంచెం అయిపోయాడు అయిపోయాడు అరే ఎలిమినేట్ అంట మామ సో అది కూడా మన మంచికే అనుకో మామ ఓకే ఇక్కడ ఫైనల్గా బోయ్ అయితే అయిపోయింది ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అంటే తాళ్ళు ఎత్తి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ అలాగే దాని పక్కన బెల్ సింబల్ ఉంటుంది నువ్వు ఏమనుకోకుండా ఆ బెల్ సింబల్ ఒక్కడ దింగమా ప్లీజ్.